తిహార్ జైలుకు కవిత, 14 రోజుల జుడిషియల్ కస్టడీ, 1 ఏప్రిల్ కవిత బెయిల్పై విచారణ. ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితులు బీజేపీలో చేరారు, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తా అనిపిసి కల్వకుంట కవిత అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట కవితను తిహార్ జైలుకు తరలించారు. సిబిఐ స్పెషల్ కోర్టు 14 రోజులు జుడిషియల్ కస్టడీ విధించింది. 9 ఏప్రిల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం 10 గంటలకు ఈడీ కస్టడీలో ఉన్న కవితకు రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దాంతోపాటు ఈమెకు ఇంటి నుండి భోజనం తీసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. ప్రతిరోజు ఇంటి నుండి భోజనం తెప్పించుకునేటువంటి అవకాశం కూడా ఆమెకు ఉంది. మరి ఏది ఏమైనా కూడా నిన్న కల్వకుంట కవిత నేను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవల్గా మారను, తప్పకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా. ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం ఏదైతుందో ఆ మద్యం కుంభకోణం లిక్కర్ స్కామ్ కేసులో నేను ఒక్కదాని కాదు, ఇందులో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ బీజేపీ నాయకుల పేర్లు బయట తీయకుండా మరి కావాలనే మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నిన్న కవిత గారు మాట్లాడడం జరిగింది. మరి ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి అరబిందో ఫార్మాకు సంబంధించిన వ్యక్తి మరి 35 కోట్ల రూపాయలు ఏ కోణంలో వాళ్లకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఈరోజు ఇదే లిక్కర్ స్కామ్లో కవిత బినామీ అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు జైల్లో లేడు, ఎందుకు 35 కోట్ల రూపాయలు అరబిందో ఫార్మా నుండి వాళ్ళకి ఇవ్వడం జరిగిందనే విషయంలో కూడా సమానం చెప్పాలి. 100 కోట్ల పెట్టుబడి పెట్టినటువంటి కవిత పెట్టుబడుల్లో 35 కోట్లు బీజేపీకే పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు వాళ్ళు కూడా నిందితులైతారు కదా, వాళ్ళు కూడా ఈ కేసులో దొంగలైతారు కదా. మరి ఎందుకు దొంగలుగా వాళ్ళ పేర్లు చేర్చట్లేదు? ఎలక్టోరల్ బాండ్ తీసుకున్న బీజేపీ పార్టీ ఈరోజు A1 కవిత అయితే A2 బీజేపీ అయితే మరి ఎందుకు A2గా బీజేపీని చేర్చట్లేదు? 35 కోట్ల రూపాయలు అఫీషియల్గా అరవింద ఫార్మా నుండి తీసుకున్నటువంటి బీజేపీ పార్టీని వెంటనే ఈడీ విచారించగలుగుతుంది అంటే ఈడీ కూడా ఈరోజు బీజేపీ పార్టీకి జేబు సంస్థ అయింది కాబట్టి ఈరోజు కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులని జైలు పంపించి ఇక్కడ రాజకీయాలు చేయాలని ప్రయత్నం తప్పించి వేరే ఏం లేదు. మోడీని బీజేపీని ఇంటికి పంపేదాకా నిద్రపోం, ఉదయనిధి స్టాలిన్. నరేంద్ర మోడీని బీజేపీ పార్టీని ఇంటికి పంపేదాకా నిద్రపోము. మరి ప్రతిరోజు బహిరంగ సభల్లో మాట్లాడుతున్న ఉదయనిధి స్టాలిన్ క్లియర్గా మాట్లాడుతున్నాం బీజేపీ మీద. ఏమని, లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ పార్టీని ఓడించే వరకు తమ పార్టీ నిద్రపోదని తమిళనాడు క్రీడామంత్రి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తేల్చి చెప్పారు. డిఎంకేకు ఇండియా కూటమి పార్టీలకు నిద్ర లేదంటూ నరేంద్ర మోడీ చేసిన తిరువన్నల్లై ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, అవును మోడీని బీజేపీని ఇంటికి సాగనంపే వరకు మనం నిద్రపోలేము, 2014 రూపాయలు 450 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఈరోజు 1200 రూపాయలకు పెరిగింది, ఎన్నికలతో మోడీ డ్రామా మొదలైంది, 100 రూపాయలు తగ్గించాడు, ఎన్నికల తర్వాత 500 పెంచుతారని విమర్శించారు. తమిళనాడులో తుఫాను బీభత్సం సృష్టించిన కాలంలో మోడీ ఇటువైపు కనీసం తొంగి చూడలేదని విమర్శించారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కోరినప్పటికీ 1 రూపాయి కూడా ఇవ్వలేదని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. మొత్తానికైతే నరేంద్ర మోడీ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రంలో సునామీ వచ్చినప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైనప్పుడు కనీసం నరేంద్ర మోడీ కిటికీలో గురించి తొంగి చూడలేదు, మరి అలాంటి వాడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక మాకు ఉదయనిధి స్టాలిన్ పార్టీ అంటే డిఎంకే పార్టీకి కానీ ఇండియా కూటమి కానీ తమిళనాడులో నిద్ర ఉండలేదని చెప్పేసి మన నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడిన విషయాన్ని ఉద్దేశించి, అవును మాకు నిద్ర ఉండలేదు, మేము నిద్రపోము, నరేంద్ర మోడీని బీజేపీని ఇంటికి పంపించేరాక మేము నిద్రపోము అని చెప్పేసి నిన్న కౌంటర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 450 రూపాయల గ్యాస్ సిలిండర్ని 1200 రూపాయలకు పెంచిండు, 100 రూపాయలు తగ్గించిండు, 1200 రూపాయలకు పెంచి లోక్సభ ఎన్నికలకు ముందు 100 రూపాయలు తగ్గించి డ్రామాలు ఆడుతున్నాడు. ఈ డ్రామాలు ఆడటం తగ్గించుకోవాలి, మీరు పెంచింది ఎంత తగ్గించింది ఎంత దాని మీద లెక్క చెప్పాలి అని చెప్పేసి ఈరోజు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నాడు. మరి ఏది ఏమైనా నరేంద్ర మోడీ ఎక్కడైతే మాట్లాడిండో అదే సభలో మాకు నిద్రపోము, మేము నిద్రపోనీయము, నరేంద్ర మోడీని గద్దెదించే వరకు నిద్రపోమని చెప్పేసి మరి గట్టి కౌంటర్ అయితే ఈరోజు నరేంద్ర మోడీకి ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిండు.